ట్యూటోరియల్లో మనం మెమరీ బౌండెడ్ హ్యూరిస్టిక్ సెర్చ్ యొక్క కేటగిరీస్ గురించి నేర్చుకుందాం. ఓకే, ఈ మెమరీ బౌండెడ్ హ్యూరిస్టిక్ సెర్చెస్లో మనకి అగైన్ 3 టైప్స్ ఉన్నాయన్నమాట. అవి ఐడిఏ స్టార్, రికర్సివ్ బెస్ట్ ఫస్ట్ సెర్చ్ అండ్ ఎంఏ స్టార్. ఈ 3 టాపిక్స్ గురించి నేను ఒక్కొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు ఈ వీడియోలో ఐడిఏ స్టార్ గురించి నేర్చుకుందాం. ఓకే, కమింగ్ టు ద ఐడిఏ స్టార్ ఎగ్జాంపుల్, మనకి ఐడిఏ స్టార్ అంటే నథింగ్ బట్ ఇటరేటివ్ డీపెనింగ్ ఏ స్టార్ అనమాట. అంటే ప్రీవియస్గా మనం చూసిన ఏ స్టార్ సెర్చ్ అల్గారిథమ్కి ఇటరేటివ్ డీపెనింగ్ అనే కాన్సెప్ట్ని యాడ్ చేయడం. ఓకే, ఇలా యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకి ఏ స్టార్ యొక్క డ్రాబ్యాక్ ఏంటి, మెమరీ రిక్వైర్మెంట్స్ కదా, ఆ మెమరీ రిక్వైర్మెంట్స్ని మనం దీంట్లో తగ్గించవచ్చు అనమాట. కాబట్టి మనం ఇటరేటివ్ డీపెనింగ్ ఏ స్టార్కి వస్తాము. ఏంటి ఇటరేటివ్ డీపెనింగ్ ఏ స్టార్, ఇది ఎలా వర్క్ అవుతుంది ఎగ్జాంపుల్స్ మీద అంటే, ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ గ్రాఫ్ తీసుకోండి. ఈ ఎగ్జాంపుల్ గ్రాఫ్ వచ్చేసి నేను మీకు ఫస్ట్ నుంచి ఇన్ఫార్మ్ సెర్చ్ అల్గారిథమ్స్ అన్నిటికీ ఇదే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ గ్రాఫ్ అండ్ దీనికి సంబంధించిన హెచ్ఎస్ఎల్డి వాల్యూస్, ఈ హెచ్ఎస్ఎల్డి వాల్యూస్ని యూజ్ చేసుకొని ఈ గ్రాఫ్కి నేను ఎఫ్ స్కోర్స్ని ఫైండ్ అవుట్ చేశానమాట. ఈ ఎఫ్ స్కోర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేశానంటే మీరు ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చూస్తే కనుక అర్థమవుతుంది. ఈ హ్యూరిస్టిక్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎన్ ఇస్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎన్ ప్లస్ హెచ్ ఆఫ్ ఎన్ అనే ఫంక్షన్ని యూజ్ చేసుకొని నేను ఫైండ్ అవుట్ చేశాను. ఓకే ఓకే, ఇంతవరకు అర్థమైంది. ఇప్పుడు ఎలా ఇది పర్ఫామ్ చేస్తుంది అంటే కనుక, ఈ ఎఫ్ స్కోర్స్లో మనము మినిమం ఎఫ్ స్కోర్ని థ్రెషోల్డ్ వాల్యూగా కన్సిడర్ చేసుకోవాలి. ఈ ఎఫ్ స్కోర్స్లో మినిమం ఏంటి మనకి, 6 కదా. ఎస్, ఫస్ట్ స్టెప్ 1లో మనం థ్రెషోల్డ్ వాల్యూని 6 కన్సిడర్ చేసుకుందాం. 6 కన్సిడర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రూట్స్ని ఎక్స్ప్లోర్ చేసుకోవాలన్నమాట, నోడ్స్ అన్నిటినీ. స్టార్టింగ్ నోడ్ ఏంటి, ఏ కదా. సో మనం ఫస్ట్ ఏని విజిట్ చేస్తాము, ఏ యొక్క ఎఫ్ స్కోర్ వాల్యూ ఏంటి, 8 కదా. మనం తీసుకున్న థ్రెషోల్డ్ ఏంటి, 6 కదా. సో హియర్ అవర్ ఎఫ్ స్కోర్ ఈజ్ గ్రేటర్ దాన్ థ్రెషోల్డ్ అనమాట. ఇట్లా ఈ కేసు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఎఫ్ వాల్యూస్ అనే ఒక లిస్ట్ని మెయింటైన్ చేసుకోవాలి. ఈ ఎఫ్ వాల్యూస్ లిస్ట్లో మనం ఏం వాల్యూస్ యాడ్ చేసుకోవాలి అంటే, ఇలా ఏదైతే గ్రేటర్ ఉంటుందో ఆ వాల్యూని మనం యాడ్ చేసుకుంటాం, 8. సో గ్రేటర్ ఉంది కాబట్టి మనం ఫర్దర్గా ఎక్స్పాన్షన్ జరగదు. మనకి ఎప్పుడు ఎక్స్పాన్షన్ జరుగుతుంది అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నప్పుడు ఎక్స్పాన్షన్ జరుగుతుంది. 6 తీసుకున్నప్పుడు మనకి ఎక్స్పాన్షన్ జరగలేదన్నమాట. సో నెక్స్ట్ మనం ఏం చేస్తాము అంటే థ్రెషోల్డ్ని ఇంక్రీజ్ చేసుకుంటాము. సో ఈ గ్రాఫ్లో మనకి థ్రెషోల్డ్ వాల్యూ నెక్స్ట్ ఏముంది, 6 కన్నా పెద్దది 7 ఉంది కదా. సో నౌ కన్సిడర్ థ్రెషోల్డ్ వాల్యూ యాజ్ 7. స్టెప్ 2లో థ్రెషోల్డ్ వాల్యూ 7. ఓకే, ఇప్పుడు థ్రెషోల్డ్ వాల్యూ 7 తీసుకున్నాం కదా, మళ్ళీ ఫస్ట్ నుంచి ఎక్స్ప్లోర్ చేసుకుందాం. ఫస్ట్ నుంచి ఎక్స్ప్లోర్ చేసుకుంటే ఏని ఫస్ట్ మనం ఎక్స్పాండ్ చేసుకుందాం, ఏ యొక్క ఎఫ్ స్కోర్ వాల్యూ వచ్చేసి 8. సో అదే మనం కంపేర్ చేయాలన్నమాట, ఈ ఎఫ్ స్కోర్ వాల్యూ అనేది గ్రేటర్ దాన్ అవర్ థ్రెషోల్డ్ వాల్యూ. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, ఈ ఎఫ్ స్కోర్ని మనం ఎఫ్ వాల్యూస్ లిస్ట్లోకి రాసుకుంటాం. సేమ్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే థ్రెషోల్డ్ని ఇంక్రీజ్ చేసుకోవాలి బై +1. అంతేనా, ఇప్పుడు ఈ గ్రాఫ్లో 6 తర్వాత 7 పెద్దది, నెక్స్ట్ ఏముంది, 8 కదా పెద్దది. సో నౌ కన్సిడర్ స్టెప్ 3లో కన్సిడర్ థ్రెషోల్డ్ వాల్యూ యాజ్ 8. ఓకే, 8 తీసుకున్నాం. ఇప్పుడు మనం 8 తీసుకున్న తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వద్దాం. సో స్టార్టింగ్ నోడ్ దీని యొక్క థ్రెషోల్డ్ వాల్యూ వచ్చేసి 8 ఉంది. సో అవర్ ఎఫ్ స్కోర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 8 అనమాట. ఈ కేసులో మనం ఏం చేస్తాము, ఫర్దర్గా ఎక్స్ప్లోర్ చేసుకుంటాము. సో ఏ యొక్క మనకి చైల్డ్స్ ఏంటి, బి అండ్ సి కదా. సో వాటిని రాసుకుందాం, బి సి. సో బికి ఎంత ఉంది ఎఫ్ స్కోర్, 11. సికి 6 ఉంది, అంతేనా, 11 6. ఇప్పుడు మళ్ళీ మనం చెక్ చేయాలన్నమాట మన ఎఫ్ స్కోర్ వాల్యూస్ని థ్రెషోల్డ్ వాల్యూతో. సో అవర్ ఎఫ్ స్కోర్ వాల్యూ 11 అనేది థ్రెషోల్డ్ వాల్యూ కన్నా గ్రేటర్ దాన్ 8 కదా. ఎస్, అవర్ 11 ఈస్ గ్రేటర్ దాన్ 8. ఇక్కడ 6 వచ్చేసి లెస్ దాన్ 8, కాబట్టి మనం ఈ గ్రేటర్ ఉన్న వాల్యూని ఎఫ్ వాల్యూస్ లిస్ట్లోకి కన్సిడర్ చేసుకుంటాం. సో 11 ఈజ్ స్టోర్డ్ ఇన్ ఎఫ్ వాల్యూస్ లిస్ట్. ఇప్పుడు మనం 6ని ఫర్దర్గా ఎక్స్ప్లోర్ చేసుకుంటాం. ఎక్స్పాండ్ చేసుకుంటే 6కి చైల్డ్స్ ఏమున్నాయి మనకి, జి హెచ్ ఐ జే. ఎస్, జి హెచ్ ఐ జే. మీకు అర్థం అవ్వాలంటే ఇది ఎక్స్పాండ్ చేసుకున్న నోట్స్ని షేర్ చేసుకుందాం, క్లియర్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు జీకి మనకి ఎఫ్ స్కోర్ ఎంత ఉంది, 13. హెచ్కి 7, ఐకి 8, జేకి 4, అంటే 13 7 8 14. సో ఇప్పుడు ఈ ఎఫ్ స్కోర్స్ని కూడా మనం థ్రెషోల్డ్ తోటి కంపేర్ చేయాలి. 13 ఈజ్ గ్రేటర్ దాన్ 8. ఓకే,
7 less than 8, 8 less than or equal to 8, 14 greater than 8. Avuna so ipdi greater unna values anniti manam em cheskovali f values list lo add cheskovali antena. సో ఇది యాడ్ చేసుకునే ముందు మనం డెప్త్ వైజ్ వెళ్దాం అనమాట. ఫస్ట్ జీ చేసుకుందాం అనుకో, జీ అనేది గ్రేటర్ కదా, ఫస్ట్ దీన్ని యాడ్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ హెచ్కి వద్దాం. హెచ్కి వచ్చితే మనకి ఏంటి, ఇది లెస్ దాన్ 8 కదా. సో ఏం చేస్తే మనం లెస్ దాన్ 8 ఉంటే ఫర్దర్గా ఎక్స్ప్లోర్ చేసుకుంటాం. హెచ్కి మనకి అగైన్ చైల్డ్స్ ఏమి ఉన్నాయి, సి అండ్ ఐ ఉంది. సి ఐ వీటికి వాల్యూస్ ఎంత, 12, 6. ఓకే, మనకి ఇటరేటివ్ డీపింగ్ అని ముందుగానే చెప్పుకున్నాం కదా. సో మళ్ళీ డెప్త్ వైజ్ వెళ్తాం అనమాట. హెచ్ తర్వాత ఇప్పుడు సీకి వచ్చిన తర్వాత మనం సీని మనం చెక్ చేసుకోవాలి. అగైన్ సి అవర్ ఎఫ్ స్కోర్ ఇస్ గ్రేటర్ దాన్ 8, ఎస్ గ్రేటర్ దాన్ 8 కాబట్టి మనం ఏం చేస్తాం, 12ని ఎఫ్ వాల్యూస్ లిస్ట్లోకి యాడ్ చేసుకుంటాం. అండ్ ఐ వచ్చేసి లెస్ దాన్ 8. సో ఐకి మనకి ఇంకా ఫర్దర్గా చాయిస్ ఏం లేదు. అండ్ ఐ ఈజ్ అవర్ రిక్వైర్డ్ గోల్డ్ నోడ్, అంతేనా, ఐ ఈజ్ అవర్ రిక్వైర్డ్ గోల్డ్ నోడ్, కాబట్టి మనం ఇక్కడ స్టాప్ చేసేస్తాము. ఓకే, ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అదేంటి, 14 కూడా గ్రేటర్ దాన్ 8 కదా, మరి 14 ఎందుకు ఎఫ్ వాల్యూస్ లిస్ట్లోకి యాడ్ చేసుకోలేదు అంటే, మనకి నేను ఇందాకే చెప్పాను ఇట్స్ ఇటరేటివ్ డీపనింగ్, డెప్త్ వైజ్ వెళ్తాం అన్నమాట. సో ఇక్కడ మనం జీని ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత నెక్స్ట్ హెచ్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటాం. హెచ్ నుంచి దాని యొక్క లెఫ్ట్ చైల్డ్, తర్వాత రైట్ చైల్డ్, ఇక్కడ కూడా సొల్యూషన్ లేకపోతే అప్పుడు ఐకి వస్తాం, ఇక్కడ సొల్యూషన్ లేకపోతే అప్పుడు జే, జేకి వచ్చినప్పుడు అప్పుడు మనం ఈ 14ని యాడ్ చేసుకోవాలన్నమాట. కానీ మనకి ఇంత ప్రాసెస్ అవసరం రాలేదు, హెచ్ దగ్గరే మనకి మన గోల్డ్ నోట్ రీచ్ అయిపోయాము, కాబట్టి మనకి ఎఫ్ వాల్యూస్ ఏమవుతాయి, ఓన్లీ 11, 13, 12 అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక ఏ స్టార్ అల్గారిథంలో మనం ప్రతి ఒక్క చైల్డ్ని స్టోర్ చేసుకుంటూ వచ్చాం, కానీ ఈ ఇటరేటివ్ డీపెనింగ్ అల్గారిథంలో అన్నీ స్టోర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు, జస్ట్ ఈ ఎఫ్ వాల్యూస్ 11, 13, 12 అంతేనా, 11, 13, 12ని మనం స్టోర్ చేసుకుంటే సరిపోతుంది, వీ కెన్ రీచ్ అవర్ గోల్ అనమాట. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఐడిఏ స్టార్. ఒకవేళ ఎగ్జామ్లో కనుక ఐడిఏ స్టార్ గురించి సింపుల్గా రాయండి అని చెప్తే కనుక ఐ విల్ ప్రొవైడ్ ది నోట్స్. దిస్ ఈజ్ అబౌట్ ఐడిఏ స్టార్, మీకు చెప్పాను కదా ఐడిఏ స్టార్ అనేది సిమిలర్ టు ఇటరేటివ్ డీపెనింగ్ అని. ఎస్, ఇట్ ఈస్ సిమిలర్ టు ఇటరేటివ్ డీపెనింగ్ అనమాట. ఇంకోటి ఏం చెప్పాను, ద కీ ఫీచర్ ఆఫ్ ఐడిఏ స్టార్ అల్గారిథమ్ ఈస్ ఇట్ డజంట్ కీప్ ట్రాక్ ఆఫ్ ఈచ్ విజిటెడ్ నోడ్, విచ్ హెల్ప్స్ ఇన్ సేవింగ్ మెమరీ కన్సంప్షన్. ఓకే, అట్లా సేవ్ చేసుకున్న మెమరీని మనం ఫర్దర్గా యూజ్ చేసుకుంటాం అనమాట. అండ్ మన ఎఫ్ స్కోర్ వాల్యూస్ ఈ ఫంక్షన్ యూజ్ చేసుకొని క్యాల్క్యులేట్ చేసుకుంటాము. సో ఎలా వర్క్ అవుతుంది అనే దానికి ప్రొసీజర్, ఒక ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే కనుక, మనం తీసుకున్న ఫస్ట్ గ్రాఫ్ దాని యొక్క హెచ్ఎస్ఎల్డి వాల్యూస్ టేబుల్, హెచ్ఎస్ఎల్డి వాల్యూస్. సో ఈ గ్రాఫ్కి హెచ్ఎస్ఎల్డి వాల్యూస్ని యూజ్ చేసుకొని మనం ఎఫ్ స్కోర్స్ని ఫైండ్ అవుట్ చేసుకుంటాము. ఎఫ్ స్కోర్స్ని ఫైండ్ అవుట్ చేసుకున్న తర్వాత సేమ్ చెప్పాం కదా, థ్రెషోల్డ్ వాల్యూస్ని కన్సిడర్ చేసుకుని కంపేర్ చేసుకుంటూ మనం ఎఫ్ వాల్యూస్ని లిస్ట్ అవుట్ చేసుకుంటాం. లిస్ట్ అవుట్ చేసుకున్న తర్వాత మనం ఏమైతే విజిట్ చేసామో ఆ నోట్స్ని మార్క్ చేసుకుంటాం అనమాట. ఓకే, ఇంతవరకు బాగుంది కదా. ఏంటి, ఐడిఏ స్టార్లో మనకి డ్రాబ్యాక్స్ లేవా అంటే, ఎస్, దీంట్లో కూడా డ్రాబ్యాక్స్ ఉన్నాయి. దీంట్లో ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటి అంటే, ఏ స్టార్ వచ్చేసి ఎక్కువ మెమరీని తీసుకుంటుంది, ఐడిఏ స్టార్ వచ్చేసి తక్కువ మెమరీని తీసుకుంటుంది అనమాట. సో ఇదే దీని యొక్క డ్రాబ్యాక్, సఫర్స్ ఫ్రమ్ టూ లిటిల్ మెమరీ. ఓకే, అట్లా ఎక్కువ తీసుకోకూడదు, తక్కువ తీసుకోకూడదు, మనకి మీడియంగా తీసుకోవాలి. సో ఈ మీడియంగా ఏ అల్గారిథం తీసుకుంటుంది అనేది మనం నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో తెలుసుకుందాం. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అ బ్రీఫ్ అబౌట్ ఐడిఏ స్టార్ అల్గారిథం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ బాక్స్, అదర్వైజ్ లైక్ దిస్ వీడియో. ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ చూస్తుంటే కనుక ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. Thank you, friends.